మాకు ఒకటి ఏంటంటే సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఆల్రెడీ బంగారు రాజ్కి ఇటువైపు చూస్తే రమ్యకృష్ణ గారు, ఇటువైపు చూస్తే లావణ్య త్రిపాఠి, వీళ్ళిద్దరు సరిపోరు అన్నట్టు మళ్ళీ అనసూయ హంసనందిని అసలు కలర్ఫుల్ గా కంప్లీట్ గా ట్రైలర్స్ లో కనిపిస్తుంది. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అందమైన ఆడవాళ్ళతో పనిచేస్తున్నప్పుడు ఎందుకు బాగుండదో, తప్పకుండా బాగుంటుంది. సో ఇట్ వాజ్ గుడ్ దిస్ థింగ్. చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషలీ రమ్యాకృష్ణతో చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. మా కాంబినేషన్ ఇస్ అ వెరీ నైస్ హిట్ కాంబినేషన్. హలో బ్రదర్స్ లో అసలు ఎన్నో సినిమాలు చేసాం మేము. హలో బ్రదర్ ఒకటే కాదు, చాలా చాలా అన్ని రకాల సినిమాలు చేసాం. అందరు హీరోయిన్స్ కంటే ఎక్కువ నేను యాక్ట్ చేసింది రమ్యాకృష్ణతో. ఇప్పుడు అలాగే లావణ్య ఇస్ అ న్యూ జనరేషన్ హీరోయిన్, ఆ అమ్మాయితో కొత్త జనరేషన్ హీరోతో ఆ అమ్మాయితో మ్యాచ్ చేసి యాక్ట్ చేయడం, అవునవును, దట్ వాజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఛాలెంజ్. అండ్ మిగతా వాళ్ళందరితో చక్కటి, ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. మిగతా హంసనందినితో కానీ అనుసూయతో కానీ అంత ఎనర్జీ, ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ క్యారెక్టర్, ఒక ఫ్లర్టింగ్ క్యారెక్టర్. సో ఇట్ వాజ్ గుడ్. చితిని పట్టిన టేక్ చెక్కలాగా వాట్రంగా ఉంటావు. చేసిందంత చేసి సిగ్గొకటి వాడిదచ్చు నీ జాతకమే నీ అంతటి వాడవుతాడన్నారు. ఓరి నాయనో, ఆడు నీలా అవ్వకూడదని జాగ్రత్తగా పెంచాను.